సీఎం జగన్ పాలనలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని ప్రభుత్వ పాలకుల అక్రమాలు అరాచకాలు అవినీతి దోపిడికి కాపలా కాయడమే పోలీసుల పనిగా మారిందని టీడీపీ నేత కన్న లక్ష్మీనారాయణ విమర్శించారు। శాంతి భద్రతల పరిరక్షణ ప్రజల రక్షణ అనేవి పోలీస్ విభాగానికి అసలు పట్టడం లేదని ఆరోపించారు। ఇక అవినీతిని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతూ వైసీపీ నేతలు కార్యకర్తల రక్షణే తమ విధి నిర్వహణ అన్నట్లుగా రాష్ట్ర పోలీస్ శాఖకి కంచెల కాపల కాస్తుందని మండిపడ్డారు। అరాచకాలకి వైసీపీ నాయకులకు కాపలా గాయడం వాళ్ళ ఇళ్ళల్లో కాపలా గాయడం వాళ్ళు చేసిన అక్రమాలను ప్రశ్నించినటువంటి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం అక్రమాలను ప్రశ్నించినటువంటి వారి మీద అన్యాయంగా కేసులు పెట్టి వారిని పోలీస్ స్టేషన్స్ లో తీసుకొని వెళ్లి వాళ్ళని కొట్టడం హింసించడం మొత్తంగా చూసుకుంటే వైసీపీ నాయకులు చేసినటువంటి చేస్తున్నటువంటి అక్రమాలకు ఇసుక దందాలు గాని మైనింగ్ దందాలు గాని మట్టి దందాలు గాని లేకపోతే లిక్కర్ దందాలు గాని లేకపోతే గంజాయి మాఫియా కానీ వీటన్నిటికీ కూడా పోలీస్ వ్యవస్థ ఒక కంచెలాగా ఉండి ఈ రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడుతున్నటువంటి మాట।